రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా టిఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాయి. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహించిన రైతు మహాధర్నా కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ధర్నా చేయడంతో రైతుల్లో నూతన ఉత్సాహం కలుగుతుందన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ధర్నాలు చేశాం, కానీ ఈరోజు దుక్కి దున్నే రైతన్నల కోసం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నో పదవులు ఉన్నా వ్యవసాయం కోసం రైతుల కోసం పనిచేశారని పేర్కొన్నారు. గతంలో వడ్లు కొనకపోయినా విద్యుత్ సరఫరా కోసం, ఎరువుల కొరత కోసం ధర్నా చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటికి ఏ కష్టం లేకుండా పోయిందని ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. తెలంగాణ వచ్చాక బోర్బండ్లు, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ల కోసం కరెంటు మోటార్ రిపేర్ల దుకాణాలు మూతపడ్డాయన్నారు. నీటికి, కరెంటు, ఎరువుల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఢిల్లీ వాళ్ళు యాసంగిలో వడ్లు కొనం, దొడ్డు వడ్లు కొనమని హుషారుగా చెప్తున్నారన్నారు. పంజాబ్లో చలికాలంలో వరి పంట పండదు కనుక గోధుమ పంటను వేస్తారని మంత్రి చెప్పారు. బీజేపీ సోషల్ మీడియా తెలంగాణ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే హేళన చేశారు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నామన్నారు. 30,000 కోట్ల రూపాయల నిధులు రైతుల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. 70 ఏళ్లలో ఒక్క గోడౌన్ కడితే 7 సంవత్సరాల్లో 70 మెట్రిక్ టన్ల గోడౌన్లు నిర్మించామన్నారు. గతంలో నీటికి, కరెంటుకి ఇబ్బంది ఉంటే ఇప్పుడు తెలంగాణలోని పొలాల్లో గోదావరి నీరు ప్రవహిస్తుందని చెప్పారు. కొత్త విద్యుత్ విధానం బీజేపీ తెచ్చింది. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి పొలాల్లో మీటర్ పెడితే మన ముఖ్యమంత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పంట పొలాల్లో విద్యుత్ మీటర్లు పెట్టమని పోరాడుతున్నారన్నారు. ఒకప్పుడు జై కిసాన్ అనే నినాదం ఉండేది, కానీ బీజేపీ పాలనలో నై కిసాన్ అనే నినాదంతో పాలిస్తుందన్నారు. కేంద్ర బీజేపీ నాయకులు దొడ్డు బియ్యం కొనమంటే రాష్ట్ర బీజేపీ నాయకులు కొంటామని ఆటలాడుతున్నారన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలు వద్దు, దొడ్డు వడ్లు కొనండి, గ్యాస్ ధర తగ్గించండి అని అడిగితే దేశద్రోహిగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలను చేశాం, ఈ దొడ్డు వడ్లు కొనేదాకా పోరాటం చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. అయితే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ధర్నా చేసినాం, తెలంగాణ హక్కుల కోసం ధర్నా చేసినాం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ధర్నా చేసినాం. మరి ఈరోజు దుక్కి దున్నే రైతుల కోసం ఇలా మనం ధర్నా చేస్తా ఉన్నాం. దుఃఖి దున్నటాయన దుఃఖం తీర్చడం కోసం ఈ ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క అసమగ్ర విధానాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి తెలంగాణ రైతుల పాలిట ఇవాళ శాపంగా మారింది. కరెంటు కోసం రాజీవ్ రహదారి దిగ్బంధం చేసినాం. ఎరువు బస్తాలు రాకపోతే పోలీస్ స్టేషన్ల ముందు లైన్లు, ధర్నాలు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముంగట, చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో, నంగనూరు పోలీస్ స్టేషన్ ముంగట పొడవు లైన్లు కట్టి ఎరువు బస్తాల కోసం కట్టలేదు. ఆకలి అయితే, టిఫిన్ చేయాలంటే, మంచినీళ్ళు తాగాలంటే చెప్పులు లైన్లో పెట్టి మళ్ళొచ్చి మనం లైన్లో నిలబడేటువంటి రోజులు ఆ రోజుల్లో ఉండే. ఇవన్నీ తిరగరాసి సమస్యలు పరిష్కరించింది ఇవాళ కేసీఆర్ గారు. ఇదే మన సిద్దిపేటలో ఎండాకాలం వచ్చిందంటే బోరు బండ్లకు ఫుల్ గిరాకీ. మా నంగనూరులా, చిన్నకోడూరులా, నారాయణరావుపేటలా ఒక్కొక్కరు 500 ఫీట్లు వేస్తే దుబ్బ తప్ప చుక్క నీళ్ళు వెళ్ళకపోవు. మొత్తం మన కష్టం అంతా, మన చెమట చుక్కలంతా బోరు పొక్కలలోనే పోయి ఇవాళ మా రైతులు పడ్డ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళ రక్తపు బొట్టులు ఆ బోరు పొక్కలలో పోయి. కానీ ఈరోజు ఆ బాధలు ఉన్నాయా? అసలు కలలోనైనా కన్నమా? కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత తొందరగా వచ్చి సిద్దిపేటకు ఈశాన్యాన రంగనాయక సాగరు, దక్షిణాన మల్లన్న సాగరు, అకపోతే ఆగ్నేయంలో కొండపోచమ్మ సాగరు, ఇంత గొప్ప ప్రాజెక్టులు ఇంత తొందరగా వచ్చి నీళ్ళు వస్తాయని ఎవరు నమ్మలే. ఇది నిజంగా కలనా నిజమా అన్నంత గొప్పగా ఇలా గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రజలు, ఈ ప్రాంతం రైతుల కాళ్ళు కడిగిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఎవరైనా కాదనగలుగుతారా? ఇవాళ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 3 దుకాణాలు బంద్ అయినాయి. కాలిపోయే మోటార్లు మరమ్మతు చేసే దుకాణాలు కనబడతలేవు ఎక్కడ. మోటార్లు గాలులు లేదు, వైండింగ్ దుకాణాలు పోవులు లేదు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసే దుకాణాలు సగం బంద్ అయిపోయింది, ఎక్కడ లేవు.
ట్రాన్స్ఫార్మర్ కాలుడే బంద్ అయిపోయింది వాళ్ళ తెలంగాణ వచ్చినాక. బోరింగ్ బండ్లు అయితే అసలే కనబడతలేవు, ఉన్నాయేనా? క్రేన్లు కనబడతలేవు, బోరు బండ్లు కనబడతలేవు, ఇన్వర్టర్లు కనబడతలేవు, జనరేటర్లు కనబడతలేవు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసే దుకాణాలు కనబడతలేవు, మోటార్లు మరమ్మతు చేసే దుకాణాలు పోయి ఇలా ప్రజల కష్టాలు తిరిగినాయంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచించండి. కోటావు ఎరువు బస్తాలకు ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు, పెట్టుబడి సహాయానికి ఇబ్బంది లేదు, నీళ్లకు ఇబ్బంది లేదు, కరెంటు బాధలు లేవు, ఎరువులకు తిప్పలు లేదు, విత్తనాలకు తిప్పలు లేదు. ఇలా కొద్దో గొప్ప రైతులకు మేలు జరిగింది ఏడేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఎంత అద్భుతాలు చేసుకున్నాం మనం. ఇలా మంచిగా జరిగింది, బాగుపడటం అంటే ఇవాళ ఢిల్లీ వాళ్ళు మా రైతుల మీద బాంబు వేసినట్టుగా యాసంగిలో వడ్లు కొనమంటున్నారు. తెలివిగా మాట్లాడుతున్నారు, కొద్దిగా ఏమంటున్నారు తెలివిగా, ఏమేమి వడ్లు కొనమనిలే, బాయిల్డ్ రైస్ కొనమన్నాము అంటారు, దొడ్డు వడ్లు కొనము అంటారు. మాకు తెలంగాణలో పండేటియే బాయిల్డ్ రైస్ ఇక్కడ కొత్త ముచ్చట ఇలా. పంజాబ్లో ఇంకో కేంద్ర మంత్రి మాట్లాడతారు తెలివిగా, ఏ పంజాబ్లో ఒకటే పంట పండిస్తారు, రెండవ పంట వాళ్ళు మార్చుకున్నారు అంటారు. వాళ్ళు మార్చుకోలే, అక్కడ వాతావరణ స్థితిగతులు అనుకూలించవు. పంజాబ్లో చలి ఎక్కువ, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా విపరీతమైన చలి ఉంటుంది కనుక చలికి వరి ఈనదు. చలికి వరి ఈనది కనుక వరి పండదు కనుక వాళ్ళు గోధుమలు వేసుకుంటారు. మరి మాకేమో ఎండ ఎక్కువ కనుక దొడ్డు వడ్లే వండుతాయి, బాయిల్ రైస్కే అవి ఉపయోగపడతాయి, సన్న రకం బియ్యం పట్టిస్తే నూకలు అవుతాయి. మరి పంజాబ్లో మొత్తం వడ్లు కొట్టవెట్లా, మా తెలంగాణలో మొత్తం కొనవెట్లా అని ఇలా తెలంగాణ పార్టీ, ఇలా టిఆర్ఎస్ పార్టీ మా రైతుల పక్షాన్ని నేను ప్రశ్నిస్తా ఉంది.